అసలు ఇన్ని అన్నదమ్ము అభ్యతాలు రాసి వస్తుంటే జనాలకు బాగా ఎప్పుడైతే కడుపు కూర్చోట్లేదు అంతేవారు. ఇప్పుడు నీ అన్నకు లేనటువంటి బాధ నీకు ఎందుకురా ప్రభాకరం, నీ ఎత్తడి మూలలో నన్ను అత్తరిపోబడి అసలు మీరు ఎంతమంది చంపేశారు, అసలు ఎక్కడ ఉన్నాయా, ఎంతమంది రోజులు బుద్ధి చేస్తున్నారు, సెటిల్మెంట్ చేస్తున్నారు, ఎన్ని ఇప్పుడు తెలియదు అనుకున్నావా? ఇప్పుడు నీ కింద అప్లైంట్మెంట్ 4-5 సార్లు చేసుకుంటున్నావు, జనాలు తెలియదు అనుకున్నా? ఒకటి చెప్తాను, నువ్వు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు, అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాక నీకు అసలు ఏ అర్థం అని చెప్తున్నావు? షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆస్మా ఉంది, ఆయాసం ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మలో అప్పులు నిలుతున్నావు, నా కొడక నీకు కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మా అమ్మని తిట్టినట్టేదో నా కొడక. నీ మీద కేసు పెడతావు, నువ్వు దుర్మార్గుడి, నువ్వు పాపకు చిరాయి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన ఉద్యోగరా, నీ అన్నదమ్ముడు ఆస్తులు కోరగొట్టుకుని నాన్న ఇబ్బందులు పెట్టుకుని ఈ రాష్ట్రం గురించి రాజశేఖరరెడ్డి గారు కూర్చోడు కాబట్టి, పిచ్చమహారాజు కాబట్టి మిమ్మల్ని నమ్మి కూర్చులో కూర్చో హచ్చుడాకుల్లా కూర్చుని మీరు మీరు హచ్చుడాకుల్లా కూర్చుని రాజశేఖరరెడ్డి గారిని కనీసం మీరు పక్కన ఉన్నటువంటి పాములు పల్లెలు లాంటి వాళ్ళు, మీరు పాములు లాంటి వాళ్ళు మన క్లాస్ పాములు ఉన్నటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టరా, అసలు నువ్వు అసలు నువ్వురా, అసలు నీ ఫ్యామిలీ అనంతపురం వారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏంట్రా, ఈ రోజుల్లో పేద బడుగు బలహీన వర్గాలకి మొత్తం అది చేసినటువంటి చేస్తున్నారా, రేపు చూడరా మీకు మీకు రాబోయే కాలంలో మీరు దగ్గర పడ్డాయి రా, మీ రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి మీరు ఏ విధంగా నిలబెడుతున్నారు, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తిట్టావో నిజంగా చెప్తున్నా, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నువ్వు అందరే ప్రతి ఒక్కరిని కూడా నువ్వు తిట్టినట్టే నా పడతా. నువ్వు ఇప్పటికైనా సరే దిక్కు దిక్కు చెక్కు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిట్టావు ఏది కాలక్షమాపం చెప్పు, లేదంటే నీ తిట్టు బాగుండాలి అర్థం, నీ అరాచక పాపలు దేవుడు చూస్తున్నాడు, ఎప్పటికైనా నువ్వు చెలుపులు మాని నీతిగా బతుకు, నువ్వు నీ అమ్మ బతకలేని పక్షంలో అయితే రాళ్లతో కొట్టి ఈడ్చిచ్చి కొట్టమని చెప్పి చెప్తున్నాను.